నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముమ్మరంగా సాగుతున్న సీఎం పర్యటన ఏర్పాట్లు అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి टीडीपी नेता दिवंगत एर्रनायडु जयंती संदर्भंगा निवाळ्लु अर्पिंचिन टीडीपी नेतलु पदहारो वार्डुलो कोनसागिन गडप गडपकु मन प्रभुत्व कार्यक्रमं सीएम जगनमोहन रेड्डी ई नेल 27వ तेदी तेनाली पर्यटनकु रानुन्न नेपथ्यंलो अधिकारुलु एर्पाट्लालो निमग्नमय्यारु इंदुलो भागंगा गुरुवारं मंत्री मेरुग नागार्जुन कलेक्टर वेणुगोपाल रेड्डी एम्मेल्ये अन्नबत्तिनि शिवकुमार्लु अधिकारुलतो कलिसि सभा प्रांगणं हेलीपैड प्रांतालनु परिशीलिंचारु हेलीपैड कोसं कोत्तपेटलोनि टीजे कॉलेज ऐतनगर हाईस्कूल मरियु सुल्तानाबाद्लोनि कविराजनगर प्रांतालनु परिशीलिंचि अनंतरं कविराजनगर्नि खरारु चेशारु अक्कड नुंडि ऊरेगि सभा प्रांगणानिकि सीएम जगन वच्चे विधंगा अधिकारुलु एर्पाट्लु चेस्तुन्नारु रैतुलु सभकु वच्चे वेळ्ळेंदुकु एटुवंटि इब्बंदुलु कलगकुंडा अधिकारुलु चर्यलु तीसुकुंटुन्नारु नालुगो संवत्सरं मूडो विडत वैएस्आर रैतु भरोसा इन्पुट सब्सिडीनी लब्धिदारुलकु बटन नोक्कि वारि खातालो जम चेस्तारनि ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు వైసీపీ నేతలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రైట్ ఈ నెల 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ నాలుగో సంవత్సరం మూడో విడత ఆర్థిక సహాయం సంబంధించి అలాగే ఇన్పుట్ సబ్సిడీ రీసెంట్ గా జరిగిన వర్షాలకు నష్టపోయిన రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని మన తెనాలిలో ఈ మార్కెట్ యార్డ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నుండి రిలీజ్ చేయడం జరుగుతుంది सो దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముఖ్యంగా ఈ మార్కెట్ యార్డ్ లో ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి అందులోను పిఎం కిసాన్ డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారులు చాలా మంది ఉన్న నేపథ్యంలో వచ్చే రైతులకు అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం అన్ని కార్యక్రమాలను పరివేక్షిస్తూ అధికారులందరూ కూడా ఇప్పటికి చూడడం జరుగుతాంది దాంతో పాటు స్థానిక శాసన సభ్యులు మన అన్నబొత్తిని శివకుమార్ గారు లోకల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రజా ప్రతినిధులందరూ కలిసి లోకల్ అధికారులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈ నెల 27వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రిగా మొదటసారి తెనాలి నియోజకవర్గంలో అడుగు పెడుతున్న మా ప్రీతమ నేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలికే దానికి ఏర్పాట్లను సంబంధించి తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ క్యాడర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వాగత కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నాం ఇప్పుడే కలెక్టర్ గారు తదితర ప్రోటోకాల్ అధికారులందరూ
मुख्यमंत्री गारी सेक्यूरिटी रीचा हेलीपैड ये प्रदेश निर्णय दाने मीद निन्ना मन टीजे कॉलनी आइडेंटिफाई चेसाम अलागे इंकोकटी ऐता नगर स्कूल आइडेंटिफाई चेसाम मूडु इक्कड जेम्जे कॉलेजी वद्द कविराज नगर ई मूडिटिनि आइडेंटिफाई चेसिनप्पुडु फाइनल गा ई रोजु कविराज नगर ने हेलीपैड गा तीसुकोमंटं जरिगिंदि అక్కడ నుంచి 1 కిలోమీటర్ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ ప్రజలందర్ని పలకరించుకుంటూ మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి వచ్చి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నాలుగోసారి మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా బటన్ నొక్కి ప్రజలకి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం అలాగే ఇన్పుట్ సబ్సిడీని ఈ మధ్య అకాల వర్షాల్లో ఎవరైతే పంట నష్టం జరిగిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఈ రెండు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు ఈ రెండు కార్యక్రమాలను మార్కెట్ యార్డ్లో ఈ ప్రాంత రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఈ ప్రాంత రైతులని ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటది కాబట్టి శాసనసభ్యుడిగా నేను ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ క్యాడర్ మొత్తం ముఖ్యమంత్రి గారికి అపూర్వ స్వాగతం తెలుగుదేశం పార్టీ వాణిని దేశవ్యాప్తంగా గుర్తించేటట్టు పార్లమెంట్లో బలమైన గొంతుగా దివంగత కింజరపు ఎర్రన్నాయుడు అని టీడీపీ నేతలు కొనియాడారు. గురువారం టీడీపీ దివంగత నేత కింజరపు ఎర్రన్నాయుడు జయంతి స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి జొన్నాదుల మహేష్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు గిరి గణేష్, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మొహమ్మద్ కుద్దూస్, గుమ్మడి ప్రసాద్, కంచర్ల ఏడుకొండలు మల్లవరపు విజయ్, గడ్డేటి రాజా, కంచర్ల భూషణం, కట్టేవరం గిరి, కన్నయ్య, కుదరవల్లి శ్రీనివాస్, అన్నం గణేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, అదేవిధంగా పార్లమెంట్లో తన గళాన్ని వినిపించి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎర్రన్నాయుడు గారు. మరి ఎర్రన్నాయుడు గారు ప్రజాసేవకు అంకితమై ప్రజాసేవలో భాగంగానే ఒక కార్యక్రమానికి అటెండ్ అయి తిరిగి వస్తూ ఒక ట్రక్ యాక్సిడెంట్లో అకాల మరణం చెంది తెలుగుదేశం పార్టీకి ఎనలేని బాధను చేకూర్చారు. మరి అటువంటి ఎర్రన్నాయుడు గారు లేని లోటు నిజంగా తీర్చలేనిది తెలుగుదేశం పార్టీకి. కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారి యొక్క 66వ జయంతిని పురస్కరించుకొని మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆయనకి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. వారు మన మధ్య లేకపోయినా వారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం పార్టీ తరఫున. మరి ఈరోజున ఆయన లేకపోవడం చాలా బాధాకరం. వారు ఒక యాక్సిడెంట్లో మరణించడం అనేది తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారు ఎక్కడున్నా కానీ వారి యొక్క ఆశయాలు వారి యొక్క సాధనతో పార్టీ నడుస్తూ ఉంది. ఇవాళ బీసీల యొక్క అభ్యున్నతకి వారి యొక్క భావోగులకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ ఎర్రన్నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దివంగత మహానాయకుడు, బీసీ నేత, రాజకీయ దురంధ్రుడు అయిన ఎర్రన్నాయుడు గారి 66వ జయంతిని పురస్కరించుకొని పార్టీ ఆఫీసులో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బీసీలకు వెన్నుదన్నుగా ఉంటూ బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీలో ఉండి పోరాటం చేస్తూ అందరికీ అండగా ఉన్న ఒక మహానేత అకస్మాత్తుగా మరణించడం పార్టీకి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా తీరని లోటు. మారిస్పేటలో కల ఎన్సీఆర్ఎన్ మున్సిపల్ హై స్కూల్ నందు హ్యాపీ హాస్పిటల్ మరియు రెడ్ క్రాస్ తెనాలి వారు సంయుక్తంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
ఈ క్యాంప్ నందు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి 400 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సైద్ కాళీధన సింగ్ ప్రారంభించారు. హ్యాపీ హాస్పిటల్ ఎండి డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ తెనాలిలోని అన్ని మున్సిపల్ హైస్కూల్ నందు నవంబర్ నుండి ఉచిత వైద్య పరీక్షలు జరుపుతున్నామని అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముమ్మునేని భానుమతి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమం నందు స్కూల్ ఉపాధ్యాయులు నాగిరెడ్డి స్వామి భాస్కర్ రావు తుళ్ళూరు ఉదయ్ భాస్కర్ శెట్టి సురేంద్ర సాంబయ్య వాణి పూజ రెడ్ క్రాస్ సభ్యులు కొత్త మాస్ లీలా కుమార్ మరియు కోశాధికారి నాళం శ్రీమన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్సీఆర్ఎం స్కూల్లో ఈఎన్టీకి సంబంధించిన హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ రెడ్ క్రాస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అగైన్ ముమ్మినేని భానుమతి గారు మరియు హెల్త్ మరియు హ్యాపీ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ డాక్టర్ ప్రియాంక అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఇందులో పిల్లలకు కావాల్సినవి మనకి బలానికి కావాల్సినవి మరియు ఈఎన్టి అంటే ఇయర్ నోస్ థ్రోట్ ఈ మూడిటికి సంబంధించిన పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు సీజన్లు మారుతుంటే పిల్లల గొంతులకి అది ముక్కులు కాటం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అందరికీ అన్నిటికీ ఇక్కడ డాక్టర్ గారు చెకప్ చేసి స్వయంగా మందులు ఫ్రీగా పంచుతారు. దాదాపు 3 నెలలుగా ఈ హెల్త్ క్యాంప్స్ మేము నిర్వహిస్తున్నామండి. తెనాల్లో ఆల్మోస్ట్ ప్రతి స్కూల్ని మేము విజిట్ చేశాము. ఏ బిడ్డ అనారోగ్యంతో ఉండకూడదు, రేపు నేటి బాలలే రేపటి పౌరులని అందరికీ తెలుసు. కానీ బాలల ఆరోగ్యం చాలా వరకు నెగ్లిజెన్స్కి గురవుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే చాలా వరకు పిల్లలు వాళ్ళకి ఇబ్బంది ఉందని తెలుసుకొని మనకి చెప్పడం ఆలస్యం అవుతూ ఉంది. కాబట్టి మనమే ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రుగ్మతలు ఏమైనా ఉంటే తెలుసుకొని చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఆ ఇబ్బందులు మనం సమస్యపడేట్టు మందులు వాడుకుంటే చెకప్స్ అనేవి సరిగ్గా చేసుకుంటే వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఎదురవకుండా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పర్సనల్ హైజీన్ కానీ ఆ తర్వాత గర్భసంచి క్యాన్సర్ నిరోధక టీకాల గురించి కానీ అవగాహన కూడా దీంట్లో కల్పించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ చెవి గొంతు ముక్కు స్క్రీనింగ్తో పాటు ఎనీమియా పరీక్షలు కూడా చేస్తాం. ఈరోజు ఎన్సీఆర్ఎం హైస్కూల్లో హ్యాపీ మల్టీ హాస్పిటల్ వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషము. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థుల్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు కావాల్సినటువంటి టెస్టులు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మందులను అందించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ఈ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో ఒకే భారత్ ఒకే కుటుంబం వసుదైక కుటుంబం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ వారు విచ్చేశారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశమంతా ఒకటే అనే భావన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, జాతి మతం భేదం లేకుండా అందరూ ఒకటేనని, అందరూ సంఘటితంగా పోరాడి స్వేచ్ఛ సామరస్యం సమాజంలో నెలకొల్పాలని తెలిపారు. కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతదేశం వసుదైక కుటుంబం అని పిలుస్తున్నామని, జాతి మతం భేదం లేకుండా అందరూ సమానమనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి మనం వసుదైక కుటుంబం అని అన్నారు. కార్యక్రమంలో ఉత్తమ ఎన్సీసీ క్యాడెట్ వై శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో 22A1 బెటాలియన్ బిఎస్ రెడ్డి హవల్దార్ కలిష్ బీర్ సింగ్ 108 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు స్వతంత్ర వాయువుల కోసం, స్వతంత్ర వారి కోసం ఎంతగానో పాటుపడ్డారు. మరి వారందరి యొక్క త్యాగ ఫలితమే ఈ నేడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ భారతావళి. సొంతగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాం, సొంతగా ఆర్థిక విధానాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి మేధావైనటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని ప్రతి మన దేశభక్తి విషయంలో ప్రతి భారతీయుడు ఒక ఎంత సైనిక వలె దేశం మీద రావడం జరిగింది. అలాంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పవలసిన అవసరం వచ్చింది. మరి ఎంతో మంది పరిపాలకులు సంస్కరణలు తీసుకువచ్చారు. గోదావరి యోధులు భారత ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా చేసి భారతదేశానికి ఎంతో ఔన్నత్యాన్ని తీసుకొచ్చడం జరిగింది. డిసిప్లిన్లో కానీ ప్లస్ మీరు నేర్చుకున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా రేపు సమాజంలోకి వెళ్ళబోతున్నారు మీరందరూ కూడా. ఇవన్నీ నేర్చుకున్నటువంటివి కూడా మీరు భవిష్యత్తులో
మీరు ఏదో ఒక ఉద్యోగంలో కానీ మీరు ఏది చేసినా దానిలో ఒక డిసిప్లిన్గా ఉండి ఈ సమాజానికి మీ కుటుంబానికి మీకు కూడా మీకు మీరు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరో ఒక రోల్ మోడల్ పెట్టుకొని వాళ్ళకి మనం కూడా అవుదాం అనే కాన్సెప్ట్లో మీరందరూ కూడా ఉండి సక్సెస్ అవ్వండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.